మొదటి కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో, మేడం మీ పేరు, నమస్కారం ఎక్కడి అండి. నుంచి కాల్ చేస్తున్నారో చెప్పండి ఒకసారి. మేడం, నేను జహీరాబాద్ సంగారెడ్డి జిల్లా నుంచి మాట్లాడుతున్నాను, తెలంగాణ. చెప్పండి, మీ సందేహం ఏంటో స్పష్టంగా గట్టిగా చెప్పండి. ఏంటి మేడం, ఇప్పుడు బోనాల జాతర నడుస్తుంది కదా మేడం, బోనాల ముంగట మన నృత్యాలు చేసే పోతరాజు గారు బోనాలు అయిపోయిన తర్వాత వారికి ఇంటికి తీసుకురావచ్చా? బోనం అంటేనే తెలుగులో పదమది భోజనం అని, మనం గ్రామంలో వాడే పదం బోనం. దాన్ని ఇంకొంచెం పాతగా పోతే ఓగిరం, ఓగిరం బోనం, రెండు ఒకే అర్థాలు. భోజనం, ఈ భోజనం అనేది వాళ్ళ వాళ్ళ ఆచారం ప్రకారం కొందరు పెరుగన్నం పెడతారు, కొందరు పాలన్నం పెడతారు, కొందరు బెల్లము పాలు పెరుగు కలిపి అన్నం పెడతారు. అవి ఇంటిలో తయారు చేసుకొని ఓ కుండ ఏదో వాళ్ళ ఉన్న వాళ్ళతో అందులో పెట్టుకొని, మరి ప్రధానమైనది జ్ఞానం కాబట్టి ఆ కుండ మీద ఓ దీపం పెట్టుకొని దాని చుట్టూ వస్త్రాలు పూలదండలు ఇవన్నీ పెట్టుకొని నెత్తిన పెట్టుకొని తీసుకొని పోతారు. అమ్మవారికి భోజనం సమర్పించాలి, న్యాయంగా ఈ పని రోజు చేయాలి. అంత ఓపిక తీరిక ఎవరికి ఉండదు, అందువల్ల ఏడాది ఒక్కసారి చేస్తారు. అది ఎప్పుడూ వర్షాకాలం ప్రారంభమయ్యే ముందు చేస్తారు. ఆహార మాసం అంటాం కదా, వర్షాకాలం ప్రారంభమయ్యే ముందు అమ్మ మా ప్రాంతాన్ని ఆ దేశాన్ని చక్కటి వానలతో మంచి పాడి పంటలతో సుభిక్షంగా ఉంచి దయచూడు అని అమ్మను ప్రార్థించడానికి తీసుకొని వెళతారు. అక్కడ పెడతారు, ఆరింపు చేస్తారు, కొందరు ప్రసాదం అక్కడ పంచుతారు, మిగిలిన దాన్ని ఇంటికి తీసుకొని వచ్చి ఇంట్లో అందరూ తింటారు. ఇవి రెండు సంప్రదాయాలు ఉన్నాయి. కొందరు మళ్ళా దాన్ని ఇంటికి తీవడం ఎందుకు, అక్కడే అందరికీ పంచిపెడతారు. కానీ ఇంట్లో ఉన్నవాళ్ళు అందరూ రాలేనప్పుడు తీసుకొని వచ్చి ఇంట్లో కూర్చొని తినే ఆచారం కూడా ఉంది. అమ్మవారి ప్రసాదం కదా, ప్రసాదం అక్కడే తినొచ్చు, ఇంటికి వచ్చి తినొచ్చు. ప్రధానమైంది భక్తి విశ్వాసం, మన అమ్మ మనను కాపాడుతుంది. మధ్యాహ్నం ఇదే మీకు మీరిచ్చి సమర్పిస్తున్నాం, దయ చూడండి, ప్రార్థిస్తాం. అదే బోనాల్లోని విశేషం.